తూర్పు గోదావరి జిల్లా భోగాపురం గ్రామంలో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలో అమాయకులను పోలీసులు అరెస్ట్ చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భోగాపురం గ్రామస్తులు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. హిందూ ధర్మరక్ష సమితి ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. నిమజ్జనం సమయంలో తమపై ఒక వర్గం వారు పనికట్టుకుని దాడి చేశారని వారు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు స్పందించకుండా తమపై అట్రాసిటీ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు పోయి పనిచేసుకునే వ్యక్తులు ఇద్దరు మా గ్రామస్తులు ఇద్దరిని దౌర్జన్యంగా గొల్లపూడి స్టేషన్ తీసుకెళ్ళి అక్కడికి వెళ్తే అక్కడ లేకుండా చేసి పిఠాపురం స్టేషన్ తీసుకెళ్ళి ఉదయం మళ్ళీ ఉదయం నుంచి మళ్ళీ కొత్తపల్లి స్టేషన్ తిమ్మాపురం స్టేషన్కి తీసుకెళ్ళిపోయి వాళ్ళు జాడ తెలియలేదు. ఇంటికాడ వాళ్ళ భార్య పిల్లలు చాలా బాధపడుతున్నారు. వాళ్ళ బాధలు చూడలేక మేము ఇక్కడ మొత్తం అంతా వాళ్ళని విడుదల చేస్తేనే కానీ ఇక్కడ నుంచి మేము బయటకు వెళ్ళేది లేదు. ఎట్టి పరిస్థితులకి ఏమేది జరిగిన దాడి హిందువులకి క్రైస్తువులకి జరిగిన దాడి వినాయక చవితి ప్రోగ్రాంలో జరిగిన ప్రోగ్రాంలో 8 మంది మీద కేసులు పెట్టారు. ఆ కేసులో నేను ముద్దాయిల్ని అరెస్ట్ చేయకుండా మీరు వీళ్ళని సంబంధం లేని వ్యక్తుల్ని తీసుకెళ్ళిపోయారు. నైట్ 1:45 నైట్ 1:09 పనిచేసుకున్నాను. అది మిల్లో పనిచేసుకున్న వ్యక్తులు అదండి. మేము వాళ్ళని విడుదల చేసే వరకు కూడా మేము ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి కదలం. అది మా నినాదం. ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళను. వాళ్ళు మాకు అప్పచెప్తేనే మేము గ్రామం తీసుకుని వెళ్తాం. ఇక్కడ హాయ్, దిస్ ఇస్ ఈషా. హాయ్ అండి, నేను అల్లర్ నరేష్ మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ ఆనంద్ రవి. కరోన్ నేను మీ నందు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు అచ్చర. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 టీవీ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ యువర్ మనారా చోప్రా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.